విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ అద్భుతమైన విజయాన్ని సాధించడంతో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో గందరగోళం ప్రారంభమైంది. అనేక కంపెనీలను తామే తెచ్చామని జగన్ మోహన్ రెడ్డి ఆ క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు, ఆయన ప్రభుత్వం మీద. ఉదాహరణ ఈ సందర్భంగా కొంత సమాచారాన్ని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు. టీసీఎల్ కంపెనీని మేమే తెచ్చాం, ఆ మాటకు వస్తే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అన్నీ మేమే తెచ్చాం, మేమే ప్రపంచ పటంలో పెట్టామని చంద్రబాబు తరచుగా తరచుగా చెప్పడం మనకు తెలిసిందే. ఇంతకుముందు హైదరాబాద్ ప్రపంచ పటంలో నేనే పెట్టానని చెప్పే చంద్రబాబు తాజాగా విశాఖను నేనే ప్రపంచ పటంలో పెట్టానని కూడా చెప్తున్నారు. టీసీఎల్ మేము తెస్తే జగన్ క్రెడిట్ కొట్టేస్తున్నాడు, అలాగే అనేక కంపెనీలు మేము తెస్తే జగన్ క్రెడిట్ కొట్టేస్తున్నాడని కేరకేరం అంటున్నారు. ఆయన కోసం గతంలో టీడీపీ ప్రభుత్వం ఐటీ పాలసీ ప్రకటించాక వచ్చిన కంపెనీల పరిస్థితి మాట్లాడుకుంటే చంద్రబాబు తెచ్చింది ఏమిటి, బొకాయింపు ఏమిటి, అబద్ధాలు ఏమిటి, అతిగా మాట్లాడేది ఏమిటి అనే విషయాలు మనకు తెలుస్తాయి. మంచి గ్రాఫిక్స్తో శాలరీ ఇంటెన్సివ్ రెంట్ సబ్సిడీలతో ఒక ఐటీ పాలసీని భలే తయారు చేసి అక్కడక్కడ రోడ్ షోలు నిర్వహించి కాస్త తెలుగు ప్రజలు తెలుగు ఉద్యోగులు ఎక్కువగా ఉండే డల్లాస్ వంటి విదేశీ ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న కంపెనీలను పిలుచుకువచ్చి ఐటీ విప్లవం మొదలు పెట్టేశామని యెల్లో మీడియా డప్పు కొట్టేసిన విషయం తెలిసిందే. అంటే ఐటీ మంత్రిగా లోకేష్ బాబు ఉండటం వల్ల ఈ డప్పు కొట్టడం మరీ ఎక్కువగా జరిగింది. ఐటీ పాలసీలో కొత్తగా వచ్చే కంపెనీలకు చాలా రకాల సబ్సిడీలు ప్యాకేజీలు ఇస్తామని చెప్పినా వాటిలో ముఖ్యమైనవి రెండు చెప్పుకోవచ్చు. ఒకటి రెంటల్ సబ్సిడీ. రెంటల్ సబ్సిడీ కంపెనీ వచ్చిన మొదటి మూడేళ్ల పాటు సదరు కంపెనీ కట్టిన రెంట్లో 50% రాయితీ అన్నారు. అంటే 3 లక్షల రెంట్ కంటే ఓనర్కి 1.5 లక్షలు కడితే చాలు, మిగతా 1.5 లక్షలు బిల్డర్కి గవర్నమెంట్ ప్రభుత్వం పే చేస్తుంది. ఈ పాలసీ ప్రకారం వచ్చిన కంపెనీలు అన్నీ ఏపీఈ ఐటీఏ ఏపీఎన్ఆర్టీ వారి వ్యూహంలో భాగంగా అధికార పార్టీ అస్మదీయులు ముందే రాజధాని ప్రాంతం చుట్టూ పాగా వేసి అప్పటికప్పుడు లేపిన బిల్డింగ్స్లో రెంట్కు చేరాల్సి వచ్చింది. ఇక్కడ తిరకాసు ఉంది. కమర్షియల్ స్పేస్కి చదరపు అడుగుకి మామూలుగా 40 రూపాయలు రెంట్ ఉండేది. అప్పట్లో హైదరాబాద్ నుండి కట్టుబట్టలతో పారిపోయి వచ్చాక ఆ రెంట్తో చాలా ప్రభుత్వ కార్యాలయాలు కూడా ప్రైవేటు బిల్డింగ్లలో కొన్నాళ్ళు పని నడిచాయి అనేది చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఇది కూడా చాలా ఎక్కువే అనుకుంటే అంతకన్నా ఎక్కువ దోపిడీ చేశారు ఐటీ కంపెనీలకు స్పేస్ ఇచ్చిన బిల్డర్లు. ఎటు రీఇంబర్స్మెంట్ వస్తుంది కదా అని బిల్డర్లు ఒక అడుగుకు రెంట్ 60 రూపాయలు చేశారు. మంగళగిరి ఐటీ టెక్ పార్కులో చదరపు అడుగుకి 50 రూపాయలు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పోనీ రీఇంబర్స్మెంట్ అన్న సక్రమంగా ఇచ్చారంటే అది కూడా లేదు. చంద్రబాబు హయాంలో ఏది సక్రమంగా చేసే అలవాటు లేదు. ప్రతి దాని వెనక ఏదో ఒక కుంభకోణం దాగే ఉంటుంది, లేక ఒక అల్టీరియర్ మోటివ్ ఉండే ఉంటుందనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలస్యంగానే గుర్తించారు. సిఎఫ్ఎంఎస్లో అప్రూవ్ అయిన డబ్బులు రాకుండా మురిగిపోయిన బిల్లులు 200 సంఖ్యలో ఉన్నాయి. అస్మదీయులకు టీడీపీలో సిఎఫ్ఎంఎస్లో పలుకుబడి ఉన్న కొందరికి మాత్రం రాజమార్గంలో పనులు నడిచాయి. మొదట్లో బిల్డర్కి సగం రెంట్ కంపెనీ కడితే మిగతా సగం అమౌంట్ బిల్డర్కి ప్రభుత్వం ఇచ్చే విధంగా ఉన్న పాలసీని అస్మదీయ బిల్డర్లు కొందరు వెళ్ళి మొత్తం రెంట్ కంపెనీనే వాళ్లకు కట్టేసే విధంగా మార్చి ఆ పైన గవర్నమెంట్ కంపెనీలకు రీఎంబర్స్ చేసే విధంగా మార్పించుకున్నారు. అంటే ఇంతకుముందు అసైన్డ్ భూముల విషయంలో కూడా అలాగే చేసిన విషయం కొంతమందికైనా తెలిసే ఉంటుంది. అసైన్డ్ భూములకు ప్రభుత్వం కంపెన్సేషన్ ఇవ్వదని బెదిరించి భూములు తమ పేరు రాయించుకుని తర్వాత ప్రభుత్వం వద్దకు వెళ్ళి ప్లాట్లు సంపాదించడము, ప్రతీ నెల ప్రతి సంవత్సరం కౌలు సంపాదించడం లాంటివి చేశారు. అంటే విధానాలను మార్చేసిన విషయం మనకు తెలుసు. అదే బిల్డర్లు కూడా అదే చేశారు. బిల్డర్లకు కంపెనీలే ఐటీ కంపెనీలే నేరుగా రెంట్ చెల్లిస్తే ఆ మొత్తం కాంపెన్సేషన్ మొత్తం రీఎంబర్స్మెంట్ ప్రభుత్వం నుంచి బిల్డర్లు కాకుండా కంపెనీలు తెచ్చుకునే విధంగా మార్చారు. మొదట్లో దానికి భిన్నంగా ఉండేది. అక్కడి నుండి టీడీపీ నమ్మి వచ్చిన కంపెనీలకు కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వంలో గట్టి పడుకుబలుకు ఉన్న వాళ్ళు, విదేశాల నుండి వచ్చిన కొందరు బడా వ్యాపారవేత్తలు తప్ప మిగతా వారికి రెంట్ రీఇంబర్స్మెంట్ రావడం గగనం అయిపోయింది. వీటి కోసం ప్రభుత్వం చుట్టూ కంపెనీల ప్రతినిధులు బూట్లు అరిగిందాక తిరిగిన ప్రయోజనం లేకపోయింది. ఐటీఏఏపీ లాంటి సంస్థలు కూడా ఎన్ని
రిప్రజెంటేషన్లు ఇచ్చినా కనకరించలేదు. ఇక రెండవది ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్. ఈ పాలసీ ద్వారా ఇక్కడికి వచ్చిన కంపెనీ ఇక్కడ ఉద్యోగాలు ఇస్తే వారికి సంవత్సరానికి వచ్చే శాలరీలో 50% గరిష్టంగా 150,000 ప్రభుత్వం ఇస్తుంది. దీన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే చాలా డాక్యుమెంటేషన్ ఇవ్వాలి. అలా ఉద్యోగాలు ఇచ్చి డాక్యుమెంటేషన్ చేసిన వారికి డబ్బులు ఇచ్చారంటే అది కూడా లేదు. ఆ పాలసీ నచ్చి వచ్చిన కంపెనీలకు మెళ్ళో దండేసి ఆహ్వానించి మొండి చేయి చూపించారు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు. ఈ విధంగా టీడీపీ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలిసి కంపెనీలను దగా చేశారు. చాలా కంపెనీలు 2018 ముందే వెళ్ళిపోయాయి. నమ్మిన టీడీపీ ప్రభుత్వం మోసం చేసినప్పుడు కొత్తగా వచ్చే ప్రభుత్వం ఇదంతా నెత్తిని వేసుకుని మనకు సపోర్ట్ చేయరులే అని ఆలోచించి 2019 ఎన్నికల నాటికే ఇంకొన్ని కంపెనీలు వెళ్ళిపోయాయి. దాన్ని కూడా ఎల్లో మీడియా సాయంతో రాజకీయం చేయించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. జగన్ ప్రభుత్వం రాగానే భయపడి కంపెనీలు వెళ్ళిపోయాయని ఎల్లో మీడియాలో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. ఐటీని ఉద్ధరిస్తామని, అమరావతిని ప్రపంచపటంలో పెడతామని ఊదరగొట్టి ఓ పాలసీ ప్రకటించి ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే దమ్ము లేక పదుల సంఖ్యలో పెద్ద కంపెనీలు వందల సంఖ్యలో నమ్మి వచ్చిన కొత్త కంపెనీలు పెట్టిన టీడీపీ సానుభూతి పరులను నిండా ముంచి తడిగుడ్డతో గొంతులు కోసి వెన్ను విరిచిన వైనం ఇది. దీనిని బట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన పనుల లోగుట్టు బాగా ప్రజలకు అర్థమవుతుంది.